ఇన్ని ఏళ్ల పాలనలో ఏ గవర్నమెంట్ బాగా చేసింది అని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ ప్రభుత్వం బాగానే చేస్తుంది, కానీ కొంచెం మధ్యలో వర్తులు తీర్మానం చేస్తున్నారు. మరి మీరున్న ఏరియాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళ మునిగిలో పైసలు ఇస్తున్నారు, నీళ్ళు గడ్డ మీద పైసలు ఇస్తున్నారు. ఈ మూసాపేట కూడా అంతే. మూసాపేట, ప్రగతి నగర్, అంజనా నగర్, వడ్డర్ బస్తీ ఇవన్నీ అట్లాగే ఇస్తున్నారు. గడ మీద పైసలు ఇస్తున్నారు, బిమ్మునిగిలో పైసలు ఇస్తున్నారు. ఆ ఆపద బంధాలు అంటారు, ఆపద బంధాలు ఇవ్వాలి కదా, ఇస్తలేరు. అదే ఎవరు రికమెండ్ ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు, అది పరిస్థితి. మరి ఈ విషయం మీద మీరు ఎప్పుడు కంప్లైంట్ చేయడం లాంటివి ఏమైనా జరిగాయి? ఎవరు కంప్లైంట్ ఏమమ్మా, ఈ నా పుట్టుకం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అది. యాక్చువల్గా టీఆర్ఎస్కో వేద్దామని వేసినాం, ఈసారి వేసినా కానీ మనకు ఫలితం లేదు. ఇంకా జాబ్లు ఇస్తామంటారు, జాబ్లు ఇస్తలేదు. సర్వే చేస్తారు అయిపోయిందంటారు, తీసేస్తున్నారు. ఏం చేస్తాం మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నారు? అది మనకు ఇష్టం అమ్మ, పర్సనల్ ఇష్టం, దానికి చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరికి వేస్తామనే తెలియదు. పోయినసారి నీతిసారికి మాయావతికి ఓటేశా. మాయావతి ఎక్కడ ఉంటుంది? మాయావతి నాకు సంబంధం లేదు, ఇప్పుడు కాదు. 1970 నుంచి కూడా మాయావతి ప్రిపేర్ నడుస్తూనే ఉన్నారు, అప్పుడు కూడా నడిపించినాం. ఇప్పుడు కూడా మాయావతి సర్టిఫికేట్ నా దగ్గర ఉన్నాయి. ఆమె ఎక్కడ ఉంటుంది మనకు తెలియదు, కానీ ఒకసారి కలిసినాం. ఇక్కడ ట్యాంక్ బండ్ కాడ కలిసినాం, ట్యాంక్ బండ్ కాడ ఆఫీస్ ఉంది. ఇప్పుడు ఏ పార్టీ పెట్టినా పార్టీల పేర్లు రావద్దు, ఏకాఏకి ఒకటే ఉండాలి, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, వీళ్ళే ఉండాలి. మరి మంచి చేస్తున్నారు, కాకపోతే మధ్యవర్తులు దోపిడీ చేస్తున్నారు. మరి ఈసారి మళ్ళీ ఏ ప్రభుత్వం పవర్లోకి వస్తుంది అనుకుంటున్నారు? 99% టీఆర్ఎస్ రావచ్చు, 1% డౌట్, అదే 100%. ఎందుకంటే సమాజంలో మనం చూసుకుంటూ వస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, తిను తినిపి. ఏ బీజేపీ ప్రభుత్వం అయితే ఇక్కడ అంత అనుకూలంగా లేదు. ఇప్పుడు దుబాకులు ఎలక్షన్ నడుస్తుంది, డబ్బులు ఒకరు ఇస్తున్నారు, ఒకరు పేరు పద్నామా. ఇప్పుడు నేను ఉన్నా, నాకు డబ్బులు ఇవ్వాలి కదా, గరీబ్ ఉన్నా, నాకు ఇవ్వాలి కదా, నాకు ఇయ్యరు. ఉన్నానికే ఇస్తారు, లేని వానికి ఇయ్యరు. ఇప్పుడు నాకు దాదాపు 60 ఏళ్ళు రాదు, పింఛన్ రావాలి, పింఛన్ రావట్లేదు. ఉద్యోగంకి ఎక్కడైనా అలాట్మెంట్ చేయాలి కదా, వాళ్ళ ఉద్యోగం కూడా ఇయ్యరు. 100 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామంట, ఎక్కడ ఇస్తున్నారు? పిల్లలు ఇంటికాడ ఉన్నారు, పిల్లలు బతుకు ఏం కావాలి? మీరే అయిపోతుందా, మీ కుటుంబం సరిపోతుంది అయిపోతుందా? ఇప్పుడు ఉన్నావు కేసీఆర్ బిడ్డ అనుకో, నీకు ఇచ్చా సరిపోతుందా, వేరేకి ఇవ్వద్దా? ప్రజల గురించి ఆలోచన చేయాలి, ప్రజల గురించి ఆలోచన చేస్తే బాగుపడతారు. ప్రజలకు ఇవ్వకపోతే కాదు, ఏదైనా విషయం. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే బాగుంది కాదని అన్నట్ల ల్యాండ్ కాడ మండల్ ఆఫీస్లా పోయి ఎవడో లంచం అడుగు చెప్తూ కొట్టుమంటాడు, ఎవరు కేసీఆర్ చెప్తూ కూడా పని అవుతుందా? అవుతుందా సార్? జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏం నిర్ణయించుకున్నారు ఈసారి మీ ఓటు ఏ పార్టీకి వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు మీరు? టీఆర్ఎస్ చేస్తాం, స్టార్టింగ్ నుంచి టీఆర్ఎస్ చేస్తాం. స్టార్టింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు టీఆర్ఎస్? ఎందుకు టీఆర్ఎస్ కేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణ పార్టీ ఉన్నది, మన స్టేట్ పార్టీ కాబట్టి దానికి చేస్తున్నాం. వేరే పార్టీ అయితే అంత స్టాండర్డ్ లేవు కదా, కాబట్టి దానికి చేస్తున్నాం. అంటే అభిమానంతో ఇస్తున్నారు? తెలంగాణతో. మొదటి నుంచి టీఆర్ఎస్ చేస్తున్నారు అంటున్నారు కాబట్టి ఎలా ఉంది ఇప్పుడు ఈ 5 సంవత్సరాల జిహెచ్ఎంసీ పరిపాలన ఎలా ఉంది? మీకు మీ సమస్యలన్నీ తీరాయా, ఏదన్నా మీకు కంప్లైంట్స్ ఉన్నాయా? ఈ పరిపాలన పట్ల మీ రివ్యూ ఏంటి అసలు? వాళ్ళు అయితే మంచిదే చేస్తున్నారు కదా, అన్నిటి వేరే గవర్నమెంట్ అయితే ఎంత సౌకర్యం చేయలేదు కదా, వీళ్ళు ఎంత చేస్తున్నారు, వేరే వాళ్ళు అంత చేయలేరు. ఇది కాంగ్రెస్ 200 ఇచ్చి ఇప్పించిన, ఇప్పుడు 2000-3000 చేసారు. డెవలప్మెంట్ అయితే బాగానే ఉన్నది, డెవలప్మెంట్ అయితే బాగా కనిపిస్తుంది సార్. మరి మీ ఏరియాలో సమస్యలు ఏమి లేవా? రోడ్ల సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు, కరెంట్ సమస్యలు, తాగునీటి సమస్యలు ఇలాంటివి ఏమి లేవా? ఉంటాయి, ప్రతి ఏరియాలో ఉంటాయి, కానీ డెవలప్మెంట్ అయితే మెల్లమెల్ల చేస్తున్నారు కదా, మంచి అయితే చేస్తున్నారు. అంటే చెప్పుకోదగ్గ సమస్యలు అయితే ఏమి లేవు? అంతైతే ఏమి లేవు. ఇప్పుడు లోకల్ కార్పొరేటర్ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి కదా, ఏంటి ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది పరిపాలన, బాగుందా, మీకు అందుబాటులో ఉంటున్నాడా, ఏదైనా కష్టం వచ్చినా అందుబాటులో వస్తున్నాడా? అందుబాటులో అయితే ఉంటాడు, ఎప్పుడు పిలిచినా వచ్చేస్తారు, మంచిగానే ఉంది. ఏం కంప్లైంట్ లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చాలా వరకు ఉన్నాయి కదండి, రేషన్ దగ్గర నుంచి షాదీ ముబారక్ దగ్గర నుంచి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ వరకు చాలా పథకాలు పెట్టారు కదా, మీరు ఏదైనా తీసుకున్నారా, ఏదైనా లబ్ధిదారులు ఉన్నారా మీరు? ఏం లేదు, ఏం తీసుకోలేదు. మనం తీసుకోలేదు, అప్లై చేసుకోలేదు, లేదంటే దేనికి మీకు ఇంట్రెస్ట్ లేదా? అది అప్లై చేయలేదు, తీసుకోలేదు. తీసుకోలేదు. రైట్, ఈసారి కూడా మొత్తానికి టీఆర్ఎస్కే ఓటేద్దాం అంటున్నాను. టీఆర్ఎస్కి ఓటేద్దాం అనుకుంటున్నాను. నమస్కారం.
చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ కరోనా వచ్చిన కంచైతే చాలా ఇబ్బందులు ఉన్నాయి తినడానికి కూడా తినలేరు మార్కెట్లో బిజినెస్ లేవు పనులు లేవు చాలా ఇబ్బందులు ఉన్నాం కానీ ప్రభుత్వం కూడా ఈ పేదవాళ్ళకి సహాయం చేస్తా ఉంటుంది కానీ పేదవాళ్ళకి సహాయం చేయట్లేదు ఉన్న వాళ్ళకే డబ్బు ఇస్తుంది ఉన్న వాళ్ళకే ఇల్లులు ఇస్తుంది ఉన్న వాళ్ళకే ఆదుకుంటుంది కానీ పేదవాళ్ళకి అయితే ఎలాంటి లేదు వాళ్ళు పేదవాళ్ళు బతకడం అంటే చాలా కష్టంగా ఉండేది ఇప్పుడైతే ఈ గవర్నమెంట్ అయినా ఇప్పటి వరకైనా ఈ పేదవాళ్ళని ఆదుకోవాలని నా యొక్క కోరిక మరి గత 5 ఏళ్ళుగా మీ లోకల్ లీడర్ మీకు ఎప్పుడు ఎలాంటి సహాయం చేయలేదా లోకల్ లీడర్ ఉన్నాడు కానీ మరి మాకు కష్టం మీకు ఎలాంటి కష్టం ఉంది మీకు ఎలాంటి బాధ ఉంది వచ్చి అడిగింది అయితే లేదు ఎలక్షన్ వచ్చింది అంటే మా ఇంటికి రావాలి మాకు ఓటేయండి మీకు ఇది చేస్తాం అది చేస్తాం అని ఎలక్షన్ ముంగడ కనిపించింది అంటే మళ్ళీ ఎలక్షన్లకే కనిపిస్తుండు మా లీడర్ ఉన్నాడా లేడా అన్న సంగతి మాకు అసలు తెలియదు అసలు అతను ఉన్నాడా లేడా అనే సమాధానం అయితే ఏ ప్రజలకి లేదు ఎలక్షన్ ముంగడ కనిపిస్తుంది అంటే మళ్ళీ ఎలక్షన్లకే కనిపిస్తాడు పోయినసారి ఏ పార్టీకి ఓటేశారు పోయిన సంవత్సరం అంటే మేము టీఆర్ఎస్కి వేసాం ఎందుకు వేసినామంటే ఆ టీఆర్ఎస్ మాకు అంతకుముందు చాలా బాగా చేశారు ఈ సంవత్సరం కూడా బాగా చేస్తాడు ప్రజలను ఆదుకుంటాడు గరీబ్ వాళ్ళని ఆదుకుంటాడు అన్న ఉద్దేశంతో చాలామంది అతను గెలిపించారు కానీ టీఆర్ఎస్ ఇప్పుడు పేదవాళ్ళని పట్టించుకోవట్లేదు ఉన్న వాళ్ళనే పట్టించుకుంటుంది ఇప్పుడు మీకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నారు మరి ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు అది ప్రజలు నిర్ణయించుకోవాలి ఈ పార్టీ వస్తే బాగుంటుంది అని మీ మనసులో ఉంటే అదే పార్టీ మాకైతే ఈసారి అయితే కాంగ్రెసే రావాలని ఉన్నది మరి దాన్ని బట్టి చూడాలి ఎన్నేళ్ళుగా మీరు హైదరాబాద్లో ఉంటున్నారు 25 సంవత్సరాలు అవుతుంది 25 సంవత్సరాలుగా ఎవరి పరిపాలన మీకు నచ్చింది ఇప్పుడు పోయినసారి అయితే టీఆర్ఎస్ బాగుండే కానీ ఇప్పుడు ఈ వరదలు బట్టి కరోనా వీక్లు మొత్తం టీఆర్ఎస్ మాత్రం చాలా దెబ్బతిన్నది ఈసారి మాత్రం కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం మరి ఏమవుతుందో చూడాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి మంచి చేస్తుందని మీరు అనుకుంటారు ఇదివరకు కొంచెం బాగా చేసింది కదా వైఎస్ గారు ఉన్నప్పుడు కూడా పోయినసారి టీఆర్ఎస్ కూడా బాగానే చేస్తుంది అనుకున్నాం కానీ మళ్ళీ ఈసారి వరద రావడం వల్ల ఏం మనకేం బాగా చేయట్లేదు కదా అందుకని ఆలోచిస్తుంది మరి మీకు ఈసారి వర్షాలప్పుడు కానీ కరోనా టైంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఏదైనా హెల్ప్ అందిందా మీ లోకల్ కార్పొరేటర్ మీ సమస్యలకి ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఏం లేదండి ఆయన అసలు ఉన్నాడో లేడో తెలుసలేదు ఏ టైంలో కూడా వచ్చి అడగడం కానీ ఏం చేయడం కానీ ఏం లేదు అలాంటి అలాంటిది ఏం లేదు ఏ ప్రభుత్వం మీకు బాగా చేసింది అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడున్న టీఆర్ఎస్ మాత్రం చాలా బాగా చేస్తుంది ఈసారి వర్షాలు పడడం కానీ కరోనా టైంలో కానీ మీకు మీ కార్పొరేటర్ దగ్గర నుండి ఏదైనా హెల్ప్ వచ్చింది చాలా చాలా హెల్ప్ జరిగింది చాలా మంచిగా జరిగింది మీ కార్పొరేటర్ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే రెస్పాండ్ అవ్వడం కానీ వచ్చి అడగడం కానీ మంచిగా రెస్పాండ్ అవుతారు మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ ఓటేద్దాం అనుకుంటున్నారు ఎవరు వస్తే బాగుంటుంది వీళ్ళు వస్తే మనకు మళ్ళీ వీళ్ళు వస్తే మంచి జరుగుతుంది అని అంటారు ఏ పార్టీ టీఆర్ఎస్ వస్తే మంచి జరుగుతుంది ఇంకా టైం ఉంది ఇంకా వాళ్ళు వస్తే బాగుంటుంది టీఆర్ఎస్ వస్తే బాగుంటుంది అంటున్నారు గత 5 ఏళ్ళుగా మీకు టీఆర్ఎస్ దగ్గర నుండి ఎలాంటి ఉపాధి సహకారం జరగాల్సిన అవసరం లేదు మేడం యూనిట్గా అందరికైతే మంచి జరుగుతుంది కదా జరుగుతుంది కదా మీరు చూస్తున్నారు కదా ఇంకా ఇంకేం పర్సనల్గా నాకు జరగాలని అనుకుంటే అది ఇక మళ్ళీ నేను బిజినెస్లో కూర్చోవాలి పెన్షన్ పెంచడం కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కానీ ఇవన్నీ ఇవ్వడం కరెక్టే అంటారా ఇవన్నీ మంచిగానే వస్తున్నాయి అంటారా ఇవ్వడం కరెక్టా అనేది తర్వాత విషయము ఇచ్చేవరకు అయితే బాగానే వస్తూనే చేస్తున్నారు ఇంకా అన్నీ కావాలంటే కష్టము ఒకటి మెల్లమెల్ల అయితే చేసుకుంటూ వస్తున్నారు పర్లేదు నమస్కారం ఎన్నేళ్ళుగా హైదరాబాద్ 15 ఇయర్స్ నుండి ఏ పార్టీ మీకు చాలా యూస్ఫుల్ అయింది అని మీరు అనుకుంటున్నారు పార్టీ అంటే మాకు శ్రావణ్ కుమార్ గారు బాగా తెలిసిన మనిషి ఆయనకే వేస్తా ఉంటాను వర్క్లో మూసాపేట వచ్చి 15 ఏళ్ళు అయింది 15 ఏళ్ళ నుంచి ఆయన మరి మీకు దగ్గరలో ఏమైనా సమస్యలు ఉన్నా ఆయన వచ్చి ఆదుకోవడం కానీ అడగడం కదండి ఫుట్పాత్ అది కొంచెం వేశారు కదా మన శ్రావణ్ కుమార్ గారికి చెప్పాము చెప్తే మీకు ఏదైనా చేస్తాము ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు
శ్రావణ్ కుమార్ గారు అంటే టిఆర్ఎస్ అభ్యర్థి కాబట్టి ఈసారి మళ్ళీ ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే మాకు టిఆర్ఎస్ కే వేస్తాము, మాకు శ్రావణ్ కుమార్ గారు బాగా తెలుసు కాబట్టి ఆయన కూడా. మీరు తెలుసని వేయడం ఒకటి, ఇంకొకటి గత 5 ఏళ్ళుగా ఆయన మీకు ఉపయోగపడ్డారని మీరు అంటారు? అవునండి, పోస్టింగ్స్ కూడా మాకు కోఆపరేషన్ చేశారు, అన్నీ చెప్తా ఉంటారు ప్రకారం ఆయన ఫాలో కావాలి. ఈసారి కూడా మళ్ళీ ఆయనే భారీ మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారా? శ్రావణ్ కుమార్ పక్క అండి, ఆయనే వస్తారు. ఏరియా ముసాపేటకు వచ్చేసి ఆయనే, వేరే వాళ్ళు వచ్చే అవకాశం మున్సిపాలిటీకి సంబంధించింది ఆయన. మరి కరోనా టైంలో కానీ వర్షం టైంలో కానీ ఆయన ముసాపేట్ కాన్స్టిట్యుయెన్సీలో ఎలాంటి పార్ట్ ఆయన చేశారండి? ఆయన వరకు చేశారు, మాకు అన్ని చెప్పారు, వివరం చెప్పారు. శానిటైజర్ అయ్యి చేశారు ఆయన, చెప్పారు ఇండియన్కి షాప్ షాప్కి వచ్చి పాంప్లెట్లు ఇచ్చారు ఆయన, వచ్చి ఇలా ఉండండి ఇలా ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. కరోనా టైంలో బయటికి రావద్దని చెప్పారు. మళ్ళీ ఆయన వస్తే మీరు హ్యాపీ అంటే కూడా కొంతమందికి సప్లై చేశారు, చూస్తూనే ఉంటాం కదా రెగ్యులర్గా చూస్తాను. జీహెచ్ఎం సెలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఈసారి మీ అభిప్రాయం ఏంటి, ఎవరు కోటేస్తే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? ఇంతవరకు మాత్రం సుఖశాంతులతోనే ఉన్నారు జనాలు, ఎవరికేం అన్యాయం జరగలేదు, ఎవరికేం ప్రాబ్లాలు రాలేదు, ఎవరికేం కష్టాలు రాలేదు. రాజకీయ పరంగా మాత్రం మేము విరుద్ధంగా మాట్లాడదలుచుకోలేదు. అంటే మీ మీకంటే ఒక అభిప్రాయం ఉంటుంది కదా, మరి మీ ఓటు మీ ఇష్టం కాబట్టి ఎవరికేస్తే సద్వినియోగం అవుతుందని మీరు ఫీల్ అవుతున్నారు? సార్ ఇంతవరకు 5 సంవత్సరాల నుంచి సుఖశాంతులు ఉన్నాయి, మా మూసాపేట లోపల ఎవరికేం అన్యాయం జరగలేదు. అంటే దీని అర్థం ప్రస్తుతం ఉన్నట్టు గవర్నమెంట్ పట్ల మాకేం కంప్లైంట్ లేదు కాబట్టి మేము వాళ్ళకి వేస్తామంటారా? ఏది సమస్యలు లేవు మా మూసాపేటలో, ఎటువంటి సమస్యలు రాలేదు ఇంతవరకు, ఎవరికేం కష్టాలు రాలేదు. వచ్చిన మాకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని చూసుకున్నారు, వాళ్ళు సుఖశాంతులు ఉన్నాయి జనాలకు. అంటే టీఆర్ఎస్ ఉంది కాబట్టి బాగానే చేస్తున్నా అంటారు? ఇంతవరకు జరిగిన ప్రభావం చెప్తున్నాను నేను, ఇంతవరకు జరిగిన ప్రభావం చెప్తున్నా, కానీ అంతకుమించి ఇంకేమైనా అన్యాయం జరిగింది అని ఒకడు ఏళ్ళు చూపించేవాడు ఎవరు లేడు ఇక్కడ. మొన్న వర్షాలు వచ్చాయి కదా, వర్షాలకు నగరం చాలా ఇబ్బంది పడిపోయింది. మరి మీ మూసాపేటల పరిస్థితి ఏంటి? మూసాపేటల వర్ష బాధితులు వరద వల్ల ఏం జరిగిన అన్యాయం ఏమైతే జరిగిందో వాళ్ళకు కూడా సాయం చేశారు, చేసేవాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు చేశారు, ఇల్లులు తిరిగి ఆధార్ కార్డు మీద ఏదో వాళ్ళకి కావాల్సిన సహకారం చేశారు. ఓకే, ఇప్పుడు మీకున్న లోకల్ కార్పొరేటర్ అందుబాటులో ఉంటున్నారా, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నారా, వస్తున్నారా, ఏదైనా ఇబ్బంది? ప్రజలందరికీ ఉన్నారు, ప్రజలందరికీ సహకారంగానే ఉన్నారు, ఇంతవరకు ఈ అన్యాయం జరగకుండా వాళ్ళు చూసుకున్నారు. ఇంకేం కావాలి మీకు సమాధానం? అదే మీకు అందుబాటులో ఉంటున్నారా లేదన్న విషయం చెప్పారు. ఉన్నారు కాబట్టి అందరూ ప్రజలందరూ సుఖశాంతులతోనే ఉన్నారు. మీకు ప్రస్తుతం పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, కళ్యాణ లక్ష్మి దగ్గర నుంచి, రేషన్ బియ్యం దగ్గర నుంచి, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ దగ్గర నుంచి, ఆరోగ్య స్కీమ్ దగ్గర చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ అందుతున్నాయా కరెక్ట్? రేషన్ మాత్రం అందరూ ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. వేరే రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ నివాసం చేసే వాళ్ళు కూడా రేషన్ అందుతున్నాయి. ఆన్లైన్ లో బియ్యం ఇస్తారు, అందరు ప్రతి ఒక్కరు బియ్యం ఇస్తారు, ఎవరికి కూడా కాదన లేకుండా పంపించకుండా వాపస్ ఎవరికి పంపించలేదు, ఇది నిజం. ప్రతి రేషన్ షాప్లో వచ్చి చెప్పమంటే చెప్తాను, నేను కూడా ఇక్కడ రేషన్ తీసుకున్నవాడిని. టోటల్ మొత్తానికైతే మీకు సమస్యలు హ్యాపీగా ఉన్నాను అంటారు? నేనే కాదు ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. నా ఒక్కరి గురించి ఆలోచించకుండా మీరు మాట్లాడేది కూడా కొద్ది అర్థం చేసుకొని మాట్లాడండి. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. మూసాపేటలో ఎవరికైనా అన్యాయం జరిగిందంటే నన్ను నిలదీయండి, నేను ఇక్కడే ఉంటాను. రైట్, థ్యాంక్ యూ.